అతనికి పట్టుకప్పు గ్రామం అయితే ఆ గ్రామాన్ని ముందుండి నడిపే నాయకుడే సర్పంచ్. అలా సర్పంచ్ పదవికి పోటీలో ఉన్న నాయకుడు మనతో ఉన్నారు. సర్పంచ్ గా ఎన్నికైతే ఆ గ్రామాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారో అతని మాటల్లోనే అడిగి తెలుసుకుంటారు. ప్రస్తుతం మన కటంగూరు మండలం భాస్కర్ల భాయిగూడెం గ్రామంలో సర్పంచ్ పోటీ చేసిన అభ్యర్థి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన ముఖాముఖి విషయాలు తెలుసుకున్నాం. మీ పేరు చెప్పండి. నా పేరు గాలపక నరేష్. మీ రాజకీయాల్లోకి ఎలా వచ్చాను? నేను 2009 నుంచి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నా. ఎన్జీ కాలేజ్, నేను నాగార్జున డిగ్రీ కాలేజ్ ప్రభుత్వ కాలేజీలో డిగ్రీ 2012 సంవత్సరంలో పూర్తయింది. 2009 నేను మొదటి సంవత్సరంలో జాయిన్ అయినప్పుడు తెలంగాణ మూమెంట్ ఒక విపరీతంగా ఒక విస్తృతంగా మన నల్గొండ జిల్లాలో జరిగింది. దాంట్లో భాగంగానే నేను ప్రతి ఒక్క మీటింగ్లకు కానీ ప్రతి ఒక్క సమావేశాలకు కానీ తెలంగాణ భావ్యాప్తిని భావజాలాన్ని ప్రజలలో తీసుకోవడంలో నేను కూడా ఒక ఉద్యమకారునిలాగా పనిచేశాను. 2009 నుంచి 2012 దాకా ఎన్జీ కాలేజ్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత నేను బీఈడీ చేసిన బిఎం కాలేజీలో. నాకు తెలంగాణ 2010 తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా అనిపించింది. దానికి మన కేసీఆర్ సార్ గారు 2003 April 27 జలదృశ్యంలో ఒక్కడిగా స్థాపితమైన టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఒక వ్యక్తిగా ఒక రాష్ట్రాన్ని మంచి అభివృద్ధి పదంలో తీసుకోవడానికి కేసీఆర్ సార్ ఎంతో కృషి చేశాడు. ఆయనను ఆదర్శంగా తీసుకొని నేను తెలంగాణ వస్తే ఏమవుతుంది, రాకపోతే ఏమవుతుంది, తెలంగాణ వస్తే ఎట్లాంటి అభివృద్ధి జరుగుతుంది అని కళ్ళకు కట్టినట్టు అప్పుడు చెప్పాడు. ఆ చెప్పిన మాటలు కూడా ఇప్పుడు వాస్తవంగా జరుగుతున్నాయి. అది చూసి నేను కూడా కేసీఆర్ సార్ని ఆదర్శంగా తీసుకొని రాజకీయాలకు రావాలని నిశ్చయించుకున్నాను. నాకు మా గ్రామంలో నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉంది. నిరుద్యోగులు చదువుకున్న వ్యక్తులు కూడా రాజకీయాలకు రావాలి. ఈ గ్రామంలో కాదు, ప్రతి ఒక్క గ్రామంలో ఆనాడు గాంధీ గారు చెప్పారు, పల్లెలే రేపు మనకు దేశానికి పట్టుకొమ్మలని. పల్లెల్లో మనకు గ్రామ స్వరాజ్యం లేనిది దేశంలో ఎన్ని పథకాలు వచ్చినా ఏది వచ్చినా కానీ అవి సాధ్యం కాదు. ఫస్ట్ బేసిక్ మనకు పల్లెలే, గ్రామాలే ముఖ్యం కాబట్టి గ్రామాలలో మనకు మంచి వసతులతో కూడిన అన్ని సౌకర్యాలతో కూడిన అభివృద్ధి జరిగితేనే దేశం బాగుపడుతుంది అని ఆనాడే గాంధీ చెప్పాడు. నేను కూడా గాంధీ గారిని ఒక నాకు ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఖచ్చితంగా రేపు టీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఒక్క పౌరునికి, మహిళలకు, నిరుద్యోగులకు అందుబాటులోకి చేరగాలంటే, దగ్గర చేరగాలంటే దీన్ని నేనైతేనే సమర్థవంతంగా తీసుకోగలుగుతా. కొద్దిగా చదువుకున్న వ్యక్తులు ఉంటే కూడా మనం ప్రతి ఒక్కటి వాళ్ళకి వివరించి చెప్పగలుగుతాం. కేసీఆర్ సార్ పెట్టిన పథకాలు బాగున్నాయి కానీ దాన్ని ప్రజలలో తీసుకుపోయి వివరించి దీనివల్ల ఇట్లా అవుతుంది, దీనివల్ల ఇట్లా అవుతుంది వివరించి చెప్పలేకపోవడం చాలామంది చేయలేకపోతుంది. కాబట్టి నేను దగ్గరుండి మరీ కేసీఆర్ సార్ ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఒక్క మా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరికి చేరువయ్యేలా నేను కృషి చేసి వాళ్ళ కోసం, మా గ్రామాభివృద్ధి కోసం, నిరుద్యోగులకు ముఖ్యంగా నిరుద్యోగులు నిరుద్యోగం చాలా రోజుకు దేశంలో చాలా నిరుద్యోగం పెరుగుతుంది. అలాగే మా గ్రామంలో కూడా ఒక 50 దాకా నిరుద్యోగులు యువత, వాళ్ళకు ఒక మార్గనిర్దేశం లేదు. మా దాంట్లో ఎంతసేపు ఉన్నా కానీ వాళ్ళు ఏదో ఒక స్కిల్స్ కూడా డెవలప్మెంట్ లేదు. ఫస్ట్ స్కిల్స్ డెవలప్మెంట్ వాళ్ళకు కల్పించి వాళ్ళని ఒక ఉపాధి అవకాశాల వైపు తీసుకోవాలని, ముఖ్యంగా యువత మీద నేను దృష్టి సాధించి ఈ రాజకీయాలకు వచ్చి, ఇది మామూలుగా సాధారణ వ్యక్తి అయితే ఈ సాధ్యం కాదని ఒక గ్రామ పంచాయతీ ఒక సర్పంచ్గా ఒక మొదటి గ్రామ పంచాయతీకి ఒక మొదటి పౌరునిగా నేను ప్రజలలోకి ఇవన్నీ తీసుకోవాలని నిశ్చయించుకున్నా. దానికి అనుగుణంగానే మాకు టీఆర్ఎస్ పార్టీ నేను మాకు నాకు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సర్పంచ్గా నన్ను ప్రకటించడం జరిగింది. సర్పంచ్గా ఎన్నికైతే గ్రామాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు? సర్పంచ్గా ఎన్నికైతే ఫస్ట్ ఒక గ్రామం ఆదర్శ గ్రామంగా ఉండాలంటే ఆ గ్రామంలో తాగునీటి వసతులు, వీధి దీపాలు, శ్మశాన వాటికలు ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలి. నాకు ఇంతవరకు నేను చిన్నప్పని చూసినప్పుడు మా గ్రామంలో ఇంతవరకు అయితే ఇలాంటి వసతులు కూడా ఎంతోమంది వస్తువులు పోతురు కానీ మేజర్గా మా గ్రామ పంచాయతీ ఇది ఎస్సీ జనరల్ అయింది. ఎస్సీలో వీళ్ళు ఇవన్నీ చేసుకోలేకపోయారు.
అనే ఒక అభద్రత భావం ఉంది ప్రజలలో కూడా. కాబట్టి ఖచ్చితంగా నేను గ్రామాన్ని అభివృద్ధి చేసి ఒక ఆదర్శ గ్రామంగా తీసిదిద్దాలనుకుంటున్నా. మీడియా ద్వారా మీరు గ్రామ ప్రజలకు తెలియజేయండి. ప్రతి ఒక్క గ్రామంలో మనకు ఖచ్చితంగా మనకు ఉండి దగ్గర ఉండి ఒక రాజకీయాలకు అతీతంగా ఒక మంచి అభ్యర్థిని ఎన్నుకొని గ్రామాన్ని మనం గ్రామంలో ఉన్న మహిళలు కానీ నిరుద్యోగులు కానీ అందరికీ ప్రతి ఒక్క మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ మనకు స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ చాలా పథకాలు ఉన్నాయి, ఎన్నో పథకాలు ఉన్నాయి, అవన్నీ ప్రజలకు చేరువవుతలేవు. అలాంటి పథకాలు తీసుకుపోయి నిరుద్యోగులకు వాళ్ళ స్కిల్స్ డెవలప్మెంట్ చేసి వాళ్ళని ఒక ఉపాధి కల్పించి మహిళలను కూడా ఒక ఉపాధి కల్పించి వాళ్ళకు ఎందుకు ఒక మార్గనిర్దేశకంలాగా పనిచేసే వ్యక్తిని ఎన్నుకోవాలని, యువతని కూడా వాళ్ళకు రాజకీయాల్లో మంచి ప్రాధాన్యత కల్పించి రాజకీయాలకు రావాలని కోరుకుంటున్నాను. గ్రామంలో ఇప్పుడు రైతులకు కానీ మహిళలకు కానీ ఏ విధంగా అందుబాటులో ఉండాలి? గ్రామంలో రైతులకు కేసీఆర్ సార్ ప్రవేశపెట్టిన పథకాలు ముఖ్యంగా రైతు బీమా కానీ రైతు బంధు కానీ ఇవే కాకుండా ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చాలా పథకాలు ఉన్నాయి. ఒక వ్యవసాయ రైతు ఒక రైతు ఒక పంట వేసినప్పుడు దాంట్లో ఏ ఎరువులు పడతాయి, దాంట్లో సాయిల్ టెస్ట్ భూ పరీక్షలు, అదేవిధంగా వాళ్ళకు కిసాన్ కాల్ సెంటర్ కూడా నెంబర్ కొందరు చాలా మంది తెలియదు. మనకు ఆన్లైన్లో ఇప్పుడు ఒక యాప్ కూడా వచ్చింది. ఇప్పుడు మనం ఏమైనా పంటకు తెగుళ్ళు వచ్చినాయి అనుకో, దాన్ని మనం ఆన్లైన్ ఆ యాప్ ద్వారా ఫోటో తీసి దాన్ని మనం పంపిస్తే దానికి ఎంబటే రిజల్ట్, దీనికి ఈ పంటకు వ్యాధి ఎలా వచ్చింది. అంటే వ్యవసాయంలో కూడా టెక్నాలజీ పెరగాలి. ఆ టెక్నాలజీ పెరగాలంటే ఇక్కడ మనం అంతో ఇంతో చదువుకున్న వాళ్ళు ఉంటేనే మనం వాళ్ళకి టెక్నాలజీ దగ్గరికి చేరువ చేసినాం అనుకో, వాళ్ళు కూడా మంచి దిగుబడిని సాధించి వాళ్ళు కూడా ఒక హై లెవెల్ ఉంటుంది. గ్రామ ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉండాలనుకుంటున్నారు? ప్రతి ఒక్క సమస్య నా సమస్య లాగానే తీసుకుని వాళ్ళకి దగ్గర ఉండి ఏదైనా వాళ్ళకు ప్రభుత్వ పథకాల నుంచి కానీ వాళ్ళకు ఇంట్లో సమస్యలు కానీ కుటుంబ సమస్యలు కానీ వారిలో ఒకరినై వాళ్ళ సమస్యను తీర్చడానికి వాళ్ళని ముందుకు తీసుకువెళ్ళడానికి వాళ్ళ ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి నా వంతు నేను కృషి చేసి చేయాలనుకుంటున్నాను. ప్రజలు తనకు అవకాశం ఇచ్చి గెలిపించినట్లయితే నిత్యం జనంలో ఉంటూ అదేవిధంగా గ్రామానికి సంబంధించిన ఎలాంటి చిన్న సమస్య వచ్చినా రైతులకి కానీ మహిళలకి కానీ గ్రామ యువతకి కానీ అందరికీ అందుబాటులో ఉంటూ నిత్యం జనంలో ఉంటూ జనం కోసం పనిచేస్తానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నాడు. కెమెరామెన్ శివతో, రిపోర్టర్ శంకర్, దేశం టీవీ న్యూస్. ఇదండి ఇవాళ ముఖాముఖి కార్యక్రమం. తిరిగి రేపటి ముఖాముఖి కార్యక్రమం.